హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకి సంక్రాంతి పండుగ అయితే రాబోతుంది కదా అండి సో సంక్రాంతి పండుగకి అందరూ పిండి వంటలను చేస్తూ ఉంటారు ఎక్కువగా సో నేనైతే ఈరోజు నాలుగు రకాల స్వీట్స్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ నాలుగు రకాల స్వీట్స్ని మనం ఈ సంక్రాంతి పండుగకి ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అని వీడియోలో చూపించబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి ఈ స్వీట్స్ని పక్కా కొలతలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఈజీగా అర్థమవుతుంది ఈరోజు ఈ వీడియోలో నాలుగు రకాల స్వీట్స్ ఏం ప్రిపేర్ చేశానో అంటే ఫస్ట్ వచ్చేసి నేను గవ్వలు అలాగే నువ్వులుండలు అండ్ బూందీ లడ్డు సున్నుండాలని ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో పూర్తిగా చూపించబోతున్నానండి సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో ముందుగా అయితే గవ్వల కోసం ప్రిపేర్ చేస్తున్నాను చూడండి గవ్వల కోసం అయితే నేనైతే రెండు కప్పుల మైదాపిండిని తీసుకున్నాను ఈ గవ్వలని మైదాపిండితోనే కాదు గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మైదాపిండితో ప్రిపేర్ చేస్తున్నాను అదేవిధంగా హాఫ్ కప్పు బొంబాయి రవ్వను తీసుకొని మిక్సీకి పట్టుకుంటున్నాను ఈ బొంబాయి రవ్వను కలుపుకుంటే గవ్వలు చాలా బాగా వస్తాయి కాబట్టి ఇలా కొద్దిగా మిక్సీకి పట్టుకోవాలి తర్వాత ఆ మిక్సీకి పట్టుకున్న బొంబాయి రవ్వను మైదాపిండిలో వేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిటికెడంతా వంటసోడని కూడా వేసుకోవాలి అదేవిధంగా టూ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నెయ్యికి బదులు ఆయిల్ని కూడా వేసుకొని ఈ పిండిని అయితే కలుపుకోవచ్చు ముందుగా లైట్గా అలా కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా అండ్ ఇలా కలిపిన తర్వాత మనం పిండిని ముద్ద కడితే ముద్దలాగా రావాలి అలా వచ్చిందంటే మనకి గవలు అయితే స్మూత్గా వస్తాయి సో ఈ విధంగా పిండి రెడీ అయిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అండ్ ఈ పిండిని మరీ మెత్తగా కూడా కలుపుకోకూడదండి జస్ట్ మనం చపాతి పిండి టైప్లో కలుపుకోవాలి అండ్ అలాగే మరి మెత్తగా కూడా కలుపుకోకూడదు ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన ఉంచాలి అండ్ ఈ విధంగా టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూడండి పిండి కాస్త స్మూత్గా అవుతుంది ఇలా పిండి రెడీ అయిందంటే మనకి గవలు అయితే చాలా స్మూత్గా వచ్చేస్తాయి సో ఈ పిండిని అయితే కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఉండలుగా చుట్టుకోవాలి గవ్వల కోసం చిన్న సైజుగా పిండిని ఉండలుగా చుట్టుకోవాలి మనం కాస్త పిండిని ఎక్కువ తీసుకొని ఉండలుగా చుట్టుకుంటే గవ్వలు పిండి పిండిగా వస్తాయి అదేవిధంగా అంత స్మూత్గా అనిపించవు కాబట్టి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అదేవిధంగా పిండిని మొత్తం ఉండలుగా చుట్టుకోవాలి సో చూడండి ఈ విధంగా పిండిని మొత్తం ఉండలుగా చుట్టుకున్న తర్వాత గవ్వల చెక్క ఉంటుందండి మనకు షాప్లో అవైలబుల్గా ఉంటుంది గవ్వల చెక్కతో మనం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ గవ్వల చెక్క లేనట్టయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనము జలిగంటే సహాయంతో కూడా ఈ గవ్వలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఏంటి జలిగంటతోనే కాదండి కొత్తది దువ్వెన ఉంటే దువ్వెనతో కూడా మనం ఈ గవ్వలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పిండిని మొత్తాన్ని గవ్వలుగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి ఈ జలిగంటతో చేస్తు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అండి నా దగ్గర అయితే గవ్వల చెక్క అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా జలిగంటతో ప్రిపేర్ చేశాను చాలా స్మూత్గా వచ్చేసాయి చాలా చక్కగా అనిపిస్తున్నాయి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వీటన్నిటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ గవ్వలని మనం కొన్ని కొన్నిటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే గవ్వలు లోపల కూడా చాలా చక్కగా ఫ్రై అవుతాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలని డీప్ ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇది మైదాపిండి కాబట్టి ఎక్కువగా కలర్ అయితే చేంజ్ అవ్వదు ఇలాగే ఉంటుంది సో ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసుకుంటున్నాను ఈ గవ్వలకు ఎక్కువగా ఆయిల్ అయితే పట్టుకోదు ఇలా ఉంచారంటే ఆయిల్ మొత్తం పోతుంది ఒకవేళ కొద్దిగా ఆయిల్ ఏమైనా ఉన్నట్టయినా సరే మొత్తం పోతుంది సో ఆయిల్ అంతా పోయిన తర్వాత ఈ గవ్వల్ని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి అదేవిధంగా మొత్తం గవ్వలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదండి గవలన్నీ డీఫ్రై చేసాను చాలా చక్కగా వచ్చేసాయి అండ్ ఈ గవ్వల్ని పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన వేరే ఒక గిన్నె పెట్టుకొని వన్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి టూ కప్స్ మైదాపిండి తీసుకుంటే వన్ కప్పు బెల్లాన్ని తీసుకొని వేసుకొని టూ టీ స్పూన్స్ వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం కోసం వాటర్ని చాలా తక్కువ తీసుకోవాలి టూ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుందండి సో బెల్లం అయితే ఇలా మెల్ట్ అయ్యింది చూడండి ఈ బెల్లం వచ్చేసి మనకు గవ్వలకు సరిపడే విధంగా బెల్లం పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్లో ఇలా బెల్లాన్ని పాకాన్ని వేసుకుంటే అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వచ్చిందంటే మనకైతే బెల్లం పాకం రెడీ అయినట్టు సో బెల్లం పాకం రెడీ అయిపోయిన తర్వాత దానిలోకి మనం ముందుగా డీ ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలను అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి పాకం మొత్తం గవ్వలకు పట్టుకునే విధంగా కలపాలి ఇంతేనండి గవ్వలను ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి గవ్వలు అయితే స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ గవ్వలను చాలా ఇష్టంగా తింటారు మోస్ట్లీ పిల్లలకైతే చాలా ఇష్టపడతారండి మా పిల్లలు అయితే ఈ గవ్వల్ని చాలా ఇష్టంగా తింటారు సో నాకైతే బాగా నచ్చాయి ఈ గవ్వలు అండ్ ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని పాకం గవ్వల్లోకి బాగా వెళ్ళేటట్లు బాగా కలుపుకోవాలి అండ్ కాస్త వేడివేడి మీద ఉన్నప్పుడే వాటిని సపరేట్ చేసేసేయాలి లేదంటే అతుక్కుపోతాయి మనం ఎలా వేస్తే అలా అతుక్కుపోతాయి ఉంటాయి కాబట్టి కాస్త సపరేట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా వీటిని రెడీ చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు ఉంటాయండి పాడవకుండా సో కాస్త ఎక్కువ గవ్వల్ని ప్రిపేర్ చేసి ఉంచుకున్నామంటే డైలీ పిల్లలకు అప్పుడప్పుడు మనం స్నాక్స్ లాగా కూడా ఈ గవ్వలని ఇవ్వచ్చు సో చూసారు కదండి గవ్వలు ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను నువ్వుల ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నువ్వుల ఉండల కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నువ్వులను వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను వన్ కప్పు నువ్వులను తీసుకున్నానండి వన్ కప్ అంటే పావు కేజీ నువ్వులను తీసుకున్నాను ఈ నువ్వులను స్టవ్ పైన ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సన్నని మంట వేయించుకోవాలి ఆ విధంగా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు నువ్వులను వేయించుకొని పక్కకు తీసుకొని అదేవిధంగా టూ స్పూన్స్ పల్లీలను కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి పల్లీలు ఆప్షనల్ పల్లీలు వేయించుకుంటే కాస్త నువ్వులుండలు బాగుంటాయి కాబట్టి నేనైతే పల్లీలను కూడా కలుపుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో వన్ కప్ బెల్లాన్ని తీసుకున్నానండి ఈ బెల్లాన్ని వేసుకొని టూ స్పూన్స్ వాటర్ని వేసుకోవాలి బెల్లాన్ని అయితే పకం పట్టుకోవాలి ఇలా బెల్లం మెల్ట్ అయ్యేలోపు మనమైతే పల్లీలకు ఉన్న పొట్టును మొత్తం క్లీన్ చేసేసుకోవాలి తీసేసుకోవాలి మనం అలా చేత్తోన్న అంటే పల్లీలకు ఉన్న పై పొట్టు అంతా పోతుంది ఈ విధంగా పొట్టునంతా పోయిన తర్వాత వీటిని రెండు ముక్కలుగా కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కానీ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పాకాన్ని అయితే నేను మళ్ళీ వడకడుతున్నానండి ఇక్కడ వచ్చేసి పాకంలో ఏదైనా మలినాలు అలా ఉంటే వెళ్ళిపోతాయి అని చెప్పేసి పాకాన్ని కాస్త మెల్ట్ అయిన తర్వాత బెల్లం పాకాన్ని అయితే వడకడుతున్నాను అండ్ పాకం ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీంట్లోకి మనము వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది టేస్ట్ కాబట్టి వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే చిట్కాడు వంట సొడను కూడా యాడ్ చేస్తున్నాను వంట సొడను యాడ్ చేయడం వల్ల కాస్త క్రిస్పీగా చాలా బాగుంటాయి అండ్ పాకం కూడా ఈ విధంగా రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవాలి వాటర్లో వేసుకొని చూసుకొని ఇలా రౌండ్గా స్మూత్గా మనకు బాల్లాగా వచ్చిందంటే పాకం రెడీ అయినట్టు ముదురు పాకం టైపులు రావాలి నెక్స్ట్ వీటిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులని అదేవిధంగా పల్లీలను కూడా వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి పాకం మొత్తం నువ్వులకు పల్లీలకు బాగా పట్టేలా బాగా కలుపుకో కలుపుతూ ఉండాలి కాస్త చిక్కబడే వరకు కలపాలి సో చూసారు కదండీ ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని ఒక టెన్ మినిట్స్ అలా చల్లారని ఇవ్వాలి మనం ఇలా ఎంత కలిపితే అంత స్మూత్గా వస్తాయి ఇలా టెన్ మినిట్స్ పక్కకు తీసుకొని బాగా కలిపిన తర్వాత దీన్ని మనం కాస్త చల్ల చల్లనీటిని తీసుకొని చేతికి తడుముకుంటూ నువ్వులో ఉండాలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి మీద ఉంటుంది కాబట్టి బెల్లం మన చేతి కాలే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త చల్ల చల్లనీటితో చేతిని తరుముకుంటూ నువ్వుల ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ నువ్వుల ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లారిందంటే మనకు ఇలా ఉండలుగా చుట్టే దానికైతే రాదు కాబట్టి కాస్త వేడి మీద ఉన్నప్పుడే కాస్త చల్లనీటిలో చేతిని పెట్టుకుంటూ ఉండల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం నువ్వుల ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి నువ్వుల ఉండలు కూడా చాలా చక్కగా వచ్చాయి అండ్ చాలా స్మూత్గా అనిపిస్తున్నాయి ఒకవేళ నువ్వుల ఉండలు అన్ని చుట్టే వరకు ఆ మిశ్రమం కాస్త గట్టి పడింది అంటే మళ్ళీ స్టవ్ అయినా పెట్టుకొని కాస్త వేడి చేసుకొని మళ్ళీ ఈ నువ్వుల ఉండలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసారు కదండి నువ్వుల ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ ఈ నువ్వుల అయితే స్పెషల్గా సంక్రాంతికి ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు స్పెషల్గా సంక్రాంతికి నువ్వుల అదే అదేవిధంగా నువ్వుల ఉండల్ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ నువ్వుల ఉండల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని డైలీ మనం ఒకటి కూడా తింటే మన హెల్త్కి చాలా మంచిది అండ్ నెక్స్ట్ స్వీట్ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి సుండుని ప్రిపేర్ చేస్తున్నాను సుండు కోసం అయితే నేను వన్ కప్పు మినపగుళ్ళని తీసుకున్నానండి ఈ మినపగుళ్ళు వచ్చేసి పొట్టు మినపగుళ్ళు అయితే కాస్త బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది బట్ నేనైతే మనం ఇంట్లో రెగ్యులర్గా ఉపయోగించే మినపగుళ్ళనే తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినపగుళ్ళను అయితే వేయించుకోవాలి ఈలోపు బెల్లాన్ని అయితే తురుము పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను బెల్లంతో సున్నుండాలని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బెల్లాన్ని తీసుకున్నాను ఒకవేళ షుగర్తో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే షుగర్ని తీసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా వన్ కప్పు బెల్లాన్ని కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను మళ్ళీ ఒకసారి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నినపగ్ళ్ళను అయితే వేయించుకోవాలి అప్పుడప్పుడు కలుపుతూ వేయించుకోవాలి మిడిల్లో లేదంటే అడుగు మాడుతుంటాయి పైన అయితే వైట్గానే ఉంటాయి లోపల మాడిపోతాయి కాబట్టి అలా కలుపుతూ ఉండాలి ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ మినపగుళ్ళను వేయించుకోవాలి సో చూసారు కదండి కలర్ అయితే చేంజ్ అయ్యింది వీటిని పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మినపగుళ్ళని డైరెక్ట్గా మిక్సీకి పట్టుకోకుండా కాస్త మినపగుళ్ళని అదేవిధంగా కాస్త బెల్లాన్ని కూడా రెండింటినీ కలిపి మిక్సీకి పట్టుకుంటే మనకు పొడి స్మూత్గా వస్తుంది మనం బెల్లాన్ని సపరేట్ మిక్సీకి పట్టుకుంటే స్మూత్గా రాదు బెల్లం తిరగదు కాబట్టి ఇలా మినపగుళ్ళని బెల్లాన్ని కలిపి మిక్సీకి పట్టుకుంటే మనకి స్మూత్గా అవుతుంది సో చూసారు కదండి ఇలా రెడీ అవుతుంది పౌడర్ అయితే ఇలా కాస్త బరకగా ఉంది అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి పట్టుకోవాలి మరీ స్మూత్గా అయితే పట్టుకోకూడదండి ఈ సుండుండాల కోసం అయితే మనం కాస్త బరకగానే మిక్సీకి పట్టుకోవాలి తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి ఇదే విధంగా మీరు వేయించి పెట్టుకున్న మినపగుళ్ళని అదేవిధంగా బెల్లాన్ని కూడా మొత్తం మిక్సీకి పట్టుకొని వేయించుకోవాలి వేసుకోవాలి తర్వాత నెయ్యిని కాస్త కాచి చల్లార్చి ఈ పొడిలో వేసుకుంటూ మనం కలుపుకుంటూ సుండు అయితే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ సుండుండాల కోసం కాస్త నెయ్యి ఎక్కువనే పడుతుంది కాబట్టి నెయ్యి ఎంత ఎక్కువేస్తే అంత బాగుంటుంది సుండుండ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సున్నుండాలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ సున్నుండాల కోసం ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఈ సున్నుండాలంటే మా పెద్దఅబ్బాయికి చాలా ఇష్టం అండ్ ఈ సంక్రాంతికి ఈ సున్నుండాలని కూడా స్వీట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా ఈ సున్నుండాలు చాలా మంచివి ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ మనం లంచ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్క సుండు తీసుకొని తిన్నామంటే మన లంచ్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది అండ్ చాలా మంచిదండి స్పెషల్లీ సుండు అయితే ప్రతి ఒక్కరికి అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేనైతే బూందీ లడ్డుని ప్రిపేర్ చేస్తున్నాను అండ్ బూందీ లడ్డు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే బూందీ లడ్డు కోసం అయితే నేను శనగపిండిని తీసుకొని జల్లించుకుంటున్నాను ఈ విధంగా శనగపిండిని జల్లించుకొని వన్ కప్పు తీసుకున్నాను మనం బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే పిండిని ఎప్పుడైనా సరే జల్లించుకోవాలి ఈ విధంగా మనకు కావాల్సినంత శనగపిండిని వేరే గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ షుగర్ని వేసుకోవాలి బూందీ లడ్డును లోకి షుగర్ని వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కాస్త కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటే ఈ పిండిని అయితే కలుపుకోవాలి అండ్ బూందీ లడ్డును కూడా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు దీనికి ఐటమ్స్ కూడా ఎక్కువ ఏమి పట్టవు శనగపిండి ఉంటే చాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని అయితే రెడీ చేసుకోవాలి పిండిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేయాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీఫ్లేకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా చిల్లుల గంటే ఒకటి తీసుకొని దానిపైన పిండిని వేసుకొని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకుంటే మనకైతే బూందీ అయితే రెడీ అయిపోతుంది అండ్ ఈ బూందీని మనము ఒక్కో స్టైల్లో వేస్తే ఒక్కోలాగా వస్తుంది మనకి చక్కగా రౌండ్గా గుళ్ళలాగా బూందీ రావాలి అనుకుంటే కాస్త పిండిని కరెక్ట్ కలుపుకున్నామంటే అదే విధంగా ఆయిల్కి కాస్త పైనే ఆ గరిటె పెట్టుకొని వేసుకుంటే మనకి ఇలా రౌండ్ బాల్ స్టైప్లో వస్తుంది బూందీ ఈ బూందీని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది మనకి సౌండ్ వచ్చిందంటే బూందీ వేగినట్లే కలుపుతుంటే సో ఈ విధంగా బూందీని వేయించుకొని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి చూసారు కదండి బూందీ అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు అదే విధంగా పిండిని మొత్తం అలాగే వేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ బూందీతో మనం బూందీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా కార బూందీని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సర్ టైప్లో ఉంటుంది కదండి సో ఆ మిక్చర్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమీ లేదండి దీంట్లో మనం కారం కలిపితే కార బూందీ అవుతుంది స్వీట్ కలిపితే స్వీట్ బూందీ అవుతుంది కాబట్టి ఇలా ముందుగా బూందీని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసేయాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నె పెట్టుకొని కాస్త వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని పాకం పట్టుకోవాలి అండ్ ఈ విధంగా పాకం మనకి ముదురు పాకం వచ్చే వరకు పట్టుకోవాలి ఈ పాకంలో కాస్త ఇలాచలను కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం పాకం ముదురు పాకం కాదండి పాకం వస్తే సరిపోతుంది పాకం రెడీ అయిన తర్వాత ఈ బూందీని అయితే దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా బూందీ అంతా పాకంలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా బూందీ బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టేసి కాస్త చల్లారిన తర్వాత వీటిని ఉండలుగా చుట్టుకోవాలి బూందీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి కాస్త వేడి మీద ఉన్నప్పుడే లడ్డును చుట్టుకోవాలి చల్లారిందంటే లడ్డు రాదండి సో ఇంతేనండి బూందీ లడ్డు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ సంక్రాంతి కోసం ముందుగా మీకోసం ఈ నాలుగు స్వీట్స్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అండ్ నెక్స్ట్ వీడియోలో అరిసెలు జంతికలు మురుకులు అలాంటివి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సంక్రాంతికి స్పెషల్గా పిండి వంటలనే కదండి ఎక్కువ ప్రిపేర్ చేసేది మనము సో నేనైతే ఈరోజు ఈ వీడియోలో స్వీట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఈ స్వీట్స్ని అయితే ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి సో ఇదండి ఈరోజు వీడియో Thank you for watching.